హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానని చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే నేను సూపర్గా లేను కాబట్టి నిన్న వసంత పంచమి నాడు దేహాన్ని వదిలి సరస్వతి దేవిలో కలిసిపోయారు లతా మంగేశ్వర్ గారు సంగీత ప్రియులందరినీ శోక సముద్రంలో ముంచేసి వెళ్ళారు అటువంటి ఆ శోక సముద్రంలోంచి బయటకు రావడం అనేది ఎంత కష్టంగా అనిపిస్తుందో అది అనుభవించే వారికే తెలుస్తుందండి ఒకట రెండ కొన్ని వేల పాటలు ఏ పాట వింటున్నా ఈ పాటకి ఈవిడే ఇదే కరెక్టు ఇలాగే పాడాలి ఈవిడైతేనే న్యాయం చేకూర్చారనిపిస్తుంది ప్రతి పాటని మీరు ఏ జోనర్లో తీసుకొని వింటున్నా కూడా అదే మాట అనిపిస్తూ ఉందనమాట అంత అద్భుతమైన గాత్రం అండి ఆవిడది అసలు మనమంతా ఎంత అదృష్టవంతులం అంటే ఇటువంటి వారు నడయాడిన భూమి మీద మనం కూడా ఉన్నాము రేపు ఫ్యూచర్లో పిల్లలు అందరూ జనరేషన్ చెప్పుకుంటూ ఉంటారు లతా మంగేష్కర్ గారు ఉండేవారంట పాటలు పాడేవారట అని అటువంటి జనరేషన్లో మనము ఉన్నామంటే మనందరం చాలా అదృష్టవంతులం అండి నాకైతే అదే అనిపిస్తుంది అటువంటి లత గారి గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మేజులతో పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కలెక్షన్ లతాజీ గారి మొదటి పేరు వాళ్ళ నాన్నగారు హేమ అని పెట్టారట అండి ఎందుకో వారికి ఆ పేరు నచ్చలేదని ఒక ప్రోగ్రామ్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ లతిక అనే పేరు కొత్తగా వినపడిందంట అందుకని ఆవిడ పేరుని ఇంటికి వచ్చిన తర్వాత లతిక కాకుండా లతాగా పే మార్చారు హేమ నుండి లత అని మార్చారు అప్పటి నుండి లతలాగా పెనవేసుకుపోయారన్నమాట ప్రపంచం మొత్తాన్ని మన దేశం మొత్తాన్ని అండి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆవిడకి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో పుట్టారండి ఈవిడ మొదట మరాఠీ పాటలు పాడుతున్నప్పటికీ కూడా హిందీలో మాత్రం మహల్ సినిమాలోని ఆయేగా 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 అనే ఈ పాటతోటి హిందీ పాటలు ప్రారంభించారు అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదండి వరుసగా హిందీ ఒక్కటే కాదండి మొత్తం ఇరవై భాషల్లో ఆవిడ పాడారు ఇరవై భాషల్లోనూ యాభై వేల పాటలు పాడారు దాదాపుగా యాభై వేల పాటలు పాడారండి అందులో అయితే మన తెలుగు మాత్రం చాలా తక్కువ వేళ్ల మీద లెక్కబడిగేటగలిగే అన్ని పాటలు మాత్రమే పాడారు సంతానం సినిమాలోని ని పోరా తమ్ముడ అనే పాట ఒకటి దొరికితే దొంగలు అనే సినిమాలోని శ్రీ వెంకటేష అనే పాట ఒకటి అప్పటికీ ఇప్పటికీ గ్రీన్ సాంగ్ అండి ఇది ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల తెల్లచిరకు తకదిమ్మి తకజేను అనే పాట ఎప్పటికీ గ్రీన్ మనందరికీ తెలిసే ఉంటుంది అలాగే శ్రీదేవి సినిమాలో కూడా కొన్ని పాటలు పాడారు అలా తెలుగులో మాత్రం తక్కువ పాటలు పాడారు లతా మంగేష్కర్ గారు వారి గాత్రంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఒక పాట పాడి వినిపించారటండి అది దేశభక్తి గీతాన్ని పాడితే అందరూ కళ్ళ వెంట నీళ్లు కార్చేశారటండి అంత అద్భుతమైన గాత్రం ఆవిడ గాత్రానికి మంత్రముగ్ధులైపోయారన్నమాట అందరూ ఎలా ఏ జోనరన్నా తీసుకోండి ఏ విభాగానైనా తీసుకోండి మెలడీస్ పాడుతున్నారా హుషారు పాటలు తీసుకున్నారా జానపదాలు తీసుకున్నారా క్లాసికల్ పాటలు అయితే చెప్పే పనే లేదు అందులో గాత్రంలో గమకాలు అలవోకగా మనం చాలా కష్టపడి పాడుతున్నాం అనుకుంటున్నారు ఆవిడకైతే చాలా సునాయాసంగా గమకాలు ఇట్టే పలికేస్తాయండి అంత అద్భుతంగా క్లాసికల్ని అనమాట పిల్లల పాటలు జోల పాటలు జాలీగా పాడే పాటలు విషాద గీతాలు పాడారు అంటే ఆ పాటని కళ్ళ మూసుకుని మనం విన్నామంటే మన కళ్ళ వెంట నీళ్లు అన్నమాట అటువంటి అద్భుతమైన పాటలను కూడా పాడారండి విషాద గీతాలను కూడా ఈ విభాగంలో బాగా పాడారు హాస్య పాటలు ఉన్నాయండి అద్భుతమైన పాటలు ఇప్పుడు నేను పాటలన్నీ కూడా తీసుకొచ్చి చెప్పాలంటే మీకు ఈ వీడియో బాగా బోరుగొట్టిస్తుందని నేను పాటలన్నిటిని టచ్ చేయట్లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఇన్ ఆ గాత్రంలో పలకలేని పాట అంటూ ఏమీ లేదు భగవంతుడు తనకుమారుగా కొందరిని పంపిస్తాడు అని వింటూ ఉంటాం కదా అలా పంపించిన వాళ్ళలో మన తెలుగులో బాలుగారైతే హిందీలో లత మంగేష్కర్ గారు అనుకుంటండి ఆమె గాత్రం తెలియని వారు వినని వారు ఉండరు ఆమె పాటతోటే తెల్లవారుతుంది కొందరికైతే ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే మన మొదటి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రి గారి వరకు ఐదుగురు మంత్రులతోటి అవార్డులు తీసుకున్నారండి ఎన్నో బహుమతులు జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర ఇందిరాగాంధీ గారి దగ్గర రాజీవ్ గాంధీ గారి దగ్గర అటల్ బిహార్ వాజ్పేయి గారి దగ్గర అలాగే నరేంద్ర మోడీ గారి దగ్గర అందరి దగ్గర అవార్డులు తీసుకున్న గొప్ప మహిళ గొప్ప అమ్మ అండి లతమ్మ అవార్డుల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక్క అవార్డు ఈ అవార్డుకి అర్హురాలు కాదు అనటానికి వీల్లేదండి భారతరత్న ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పద్మభూషణ్ పద్మ విభూషణ్ మిర్చి అవార్డ్స్ నైటింగ్ ఆఫ్ ఇండియా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి రెండు ఏంటంటే సంగీతానికి సంబంధించిన అవార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని అవార్డ్స్ ఆవిడ సొంతం చేసుకున్నారనమాట వారి తొంభై రెండు సంవత్సరాల జీవిత కాలంలో డెబ్భై సంవత్సరాల పాటు మనకి పాటలు వినపడుతూనే ఉన్నారు వినిపిస్తూనే ఉన్నారు ప్రతి గాయకులు కూడా వారి జీవితంలో ఒక్కసారైనా లతా గారిని చూడాలి లతా మంగేష్కర్ గారి గాత్రం స్వయంగా వినాలి అని ఎందరో కళలు కన్న వాళ్ళు ఉన్నారండి ఆవిడకి శిష్యరికం అంటే ప్రతి ఒక్కళ్ళు ఆవిడ పాటలు వింటూనే చిన్నతనం నుండి పెరిగిన వాళ్ళే అందరూ నేర్చుకున్న వాళ్ళందరూ ఆమె పాటలు వింటూనే నేర్చుకున్నారు ఆమె పాటలు ఇంకా ప్రతి ఒక్కళ్ళకి గురువే అనమాట మనందరికీ కూడా పాటలు విన్నాము నేర్చుకున్నాము అని అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని మనం గురువుగా భావించినప్పుడే మనకు ఆ పాటలు వస్తాయండి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ శిష్యులు కానీ లతగారిలాగా పాడే దృష్టం ఈ జన్మ కాకపోతే మరో జన్మకైనా కల్పించ స్వామి అని ఎందరో దేవుడిని ప్రార్థిస్తారనమాట అంత అద్భుతమైన గాత్రం వారిది వారి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానంలో మొదటి కుమార్తెగా జన్మించి వారి కుటుంబాన్ని అందరినీ పెద్దగా పైకి తీసుకొచ్చి వారి కుటుంబాన్ని అభివృద్ధి చెందించుకోవటమే కాకుండా ప్రపంచంలోని లోనే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటిన గాయన కోకిల ఆవిడ భారతీయులంతా గర్వించదగిన గాత్రం ఆవిది గాత్రం ద్వారా మన దేశమే కాదు పక్క దేశాలకు కూడా మన దేశం గురించి చెప్పగలిగే అంత గొప్ప గాత్రంతో జీవించి ఆవిడ ఇన్నాళ్ళు కూడా నిన్న ఆరో తారీఖున రెండు వేల ఇరవై రెండున స్వామివారి సన్నిధి చేరుకున్నారు మరణం అనేది దేహానికి మాత్రమే మనిషి మనుగడ ఉన్నంతకాలం పాట ఉంటుంది పాట ఉన్నంత కాలం లతా మంగేష్కర్ కా పాట చిరంజీవి గాని ఉంటుంది మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ